జిల్లాలో పరిశుభ్రత పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ చెప్పారు. ఈ లక్ష్యంతోనే పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం అనే మూడు అంశాలతో జిల్లా చిహ్నాన్ని రూపొందించామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించే లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ గజపతి నగరం మండలం సీతారాంపురంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతపై పెట్టే ఖర్చు వలన ఎంత ఉపయోగం ఉంటుందని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందే నిరోధించవచ్చన్నారు. పరిశుభ్రతలో సీతారాంపురం గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. పరిశుభ్రత ఉంటేనే మహిళల ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు. సీతారాంపురం గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ గ్రామస్తుల కోరిన మేరకు గ్రామ సమస్యల పరిష్కారానికి పలు వరాలను ప్రకటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని 2 వారాల్లో మరమ్మతు చేయిస్తామని కలెక్టర్ చెప్పారు. స్థలం అందజేసిన 3 వారాల్లోగా గ్రామంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. గ్రామంలోని ఓల్డేజ్ సమస్యలను 4 రోజులుగా పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే అప్పల నరసయ్యతో కలిసి గ్రంథాలయం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య మాట్లాడుతూ గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ప్రజల్లో ఈ అంశం బాధ్యత ఏర్పరచాలనే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమమే మనం మన పరిశుభ్రత అని అన్నారు. ప్రభుత్వం సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, ప్రతి పౌరుడు కూడా బాధ్యత అనేది రావాలని ఆలోచించుకునే పెట్టిన కార్యక్రమం అది. ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ఇంట్లో నుంచి 6 రూపాయలు ఏమో ఖర్చు పెట్టి చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా లేదా మనసులో అనుకున్నారు కదా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఖర్చు ఏం కాదు. మీరు ఏదైతే ఇంటి పనులు కడుతున్నారో దాంట్లో 2 రూపాయలు కలిపేస్తే మాకు మీకు ఎవరికి తెలియదు, దాంట్లో కలెక్ట్ చేసుకోవచ్చు మేము. కానీ ఇది జవాబుదారీతనం, మీ హక్కు. ఈరోజు 2 రూపాయలు ఇస్తున్నామంటే ఆ చెత్త తీయపోతే నీకు గట్టిగా నిలబెట్టి మా ఇంట్లో చెత్త నీకు తీయలేదని చెప్పేసి అడిగి హక్కు నీకు వస్తుంది ఈరోజు. అదే మేము పంచాయతీలో కానీ మేము ఇంటి పనులు రసీదులోనేమో మీరు కట్టిన 100 రూపాయలకి 60 రూపాయలు 100 రూపాయలు వేసి మీరు కట్టమంటే మీరు అడగరు. ఆ పనిచేసేవాడు కూడా మీకు అడిగే హక్కు మీకు ఉండదు. అందుకే ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, మీకు కూడా హక్కు ఉంటుంది. మీ గ్రామాన్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకునే ఆలోచనతోనే ఈరోజు 2 రూపాయలు మిమ్మల్ని రోజుకి ఇమ్మని చెప్పేసి చెప్పడానికి కారణం అని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాను. ఈరోజు వచ్చిన సబ్జెక్టు వచ్చినప్పటి నుంచి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సబ్జెక్టు అది ఏదైనా ఉంది అంటే పరిశుభ్రత. డాక్టర్గా చదువుకున్న దానికి నాకు ఉండేటటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే పరిశుభ్రతకి ఎక్కువ విలువ ఇవ్వాలి, పరిశుభ్రతను మనం కాపాడుకోవాలి. మీరు ఎక్కడన్నా చూడండి విజయనగరంలో 3 కోటి జెండాలు ఉంటాయి. ఆ జెండాలో కూడా మనం తయారు చేసిన జెండా అది. ఆ జెండాలో ఏముంటాయంటే మొట్టమొదటిది పరిశుభ్రం, 2వది పచ్చదనం, 3వది ఆరోగ్యం. పరిశుభ్రం, పచ్చదనం, ఆరోగ్యం ఈ 3 పరిశుభ్రంగా ఉంటే, పచ్చదనంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అదే మన విజయనగరం. ఇక్కడ మేము వెనక కారులో చూస్తే కూడా ఆ స్లోగన్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మర్చిపోకుండా ఉండేదానికోసం, ఎల్లప్పుడూ గుర్తు చేసుకునేదానికోసం గ్రామీణంలో కానీ పట్టణాల్లో కానీ టౌన్లలో కానీ మున్సిపాలిటీల్లో కానీ అన్ని ప్లేసెస్లో కూడా ఈ 3 నినాదాలని మనము స్పష్టంగా ప్రచురణ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనలోనే మనకు పరిశుభ్రత చాలా ముఖ్యం, కొన్ని కనీసం టోకన్గా కొన్ని గ్రామాలను మనం మారుస్తామన్నాం. భగవంతుడు నాకెందుకో ఈరోజు సీతారాంపురంకి నన్ను రప్పించి చాలా మంచి చేసినాడని చెప్తా ఉన్నాను.